ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతః పునఃపునః బ్రహ్మాత్మజ్ఞానసంపన్నం శోకమోహాదివర్జితం కృతకృత్యం గురుం వందే సచ్చిదానందజ్ఞానసిద్ధయే ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీథ నాగృదకస్య సిద్ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చదగం సమాః ఏవం త్వయే నాన్యతే తోస్తి నకర్మలిప్యతే నరే కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్చదగం సమాః ఏవం త్వయే నాన్యతే తోస్తి నకర్మలిప్యతే నరే. నిన్నటి వరకు జ్ఞాననిష్ట అయింది, అంటే సన్యాసి ఎలా ఉండాలి అని జ్ఞాననిష్ట అయింది. ఇప్పుడు కర్మనిష్ట, దాని గురించి చెప్తున్నాడు. కుర్వన్ ఏవ ఇహ కర్మాణి, కుర్వన్ ఏవ ఇహ కర్మాణి, కుర్వన్నేవ ఇహ కర్మాణి. విడదీస్తున్నాను పదచ్ఛేదం చూడండి. కుర్వన్ ఏవ ఇహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాహ ఏవం త్వయి నా అన్యథ ఇతః అస్తి నా కర్మ లిప్యతే నరే అనేది పదచ్ఛేదం. దీని అన్వయక్రమం ఏమిటి? ఇహ అనేది ముందు పెట్టుకోవాలి. ఇహ అంటే ఇక్కడ, ఇక్కడ అంటే ఈ లోకల్లో, ఈ మానవ లోకల్లో కర్మలు చేస్తూనే కర్మాణి కుర్వన్ ఏవ, కుర్వన్ ప్లస్ ఏవ కుర్వన్నేవ, కర్మలు చేస్తూనే ఈ లోకల్లో ఇక్కడ శతం సమాహ జిజీవిషేత్, వంద సంవత్సరాలు, శతం సమాహ వంద సంవత్సరాలు జీవించగోరాలి, జిజీవిషేత్ జీవించాలని కోరుకోవాలి. వంద సంవత్సరాలు కర్మలు చేస్తూనే జీవించాలని కోరుకోవాలి. ఏవం జిజీవిషేత్ తయి నరే, ఈ రకంగా ఉన్న నరే మనుష్యుడైన, మనుష్యుడైన నీకు త్వయి నీకు ది నీకు కర్మ నిలిప్యతే ఇతః అన్యత నాస్తి, ఇతః దీనికంటా వేరుగా అన్యత నాస్తి, దీనికంటా వేరుగా కర్మలేపము అంటదు. నువ్వు ఏ కర్మలైతే చెయ్యాలో ఆ కర్మలు చేస్తూ ఉంటే, వైదిక కర్మలు, నీకు ఇతరమైన ఏ కర్మలు అంటవు. ఇంతకన్నా వేరొక మార్గము కూడా లేదు, ఇంతకన్నా అన్యథా నాస్తి, ఇంకొక మార్గము లేనే లేదు అనేది ఈ మంత్రం యొక్క అర్థం. అంతే కదా భాష్యం. కుర్వన్నేవా నిర్వర్తయన్నేవా ఇహ కర్మాణి అగ్నిహోత్రాదీని జిజీవిషేత్ జీవితం ఇచ్చేత్ శతసంఖ్యాకాః సమాః సంవత్సరాన్. అగ్నిహోత్రాదీని భాష్యంలో అగ్నిహోత్రాదీని అని ముందు తీసుకోవాలి. అగ్నిహోత్రాది, అగ్నిహోత్రాదీని అంటే అగ్నిహోత్రాది కర్మలని, ఇహ కర్మని, అగ్నిహోత్రాది కర్మలను చేస్తూనే ఇహ ఇక్కడ ఈ లోకల్లో
జిజీవిషేత్ జీవితం ఇచ్చే శతసంఖ్యాకాహ సమాహ సంవత్సరాన్. అగ్నిహోత్రాది కర్మలు చేస్తూనే ఇక్కడ ఈ లోకంలో నూరు సంఖ్యా సమాహ అంటే సంవత్సరముల వరకు బ్రతకాలని ఇచ్చగించాలి అని. నూరు అంటే 100 సంవత్సరాలని అర్థం. 100 సంవత్సరాలు ఈ లోకంలో కర్మలు చేస్తూనే బ్రతకాలని కోరిక కలిగి ఉండాలి. అగ్నిహోత్రాది కర్మలు ఆ కర్మలు చేస్తూనే బ్రతకాలని కోరిక కలిగి ఉండాలి. ఇది కర్మనిష్ట. తావద్దీ పురుషస్య పరమాయుః నిరూపితం. అంతే కదా ఈ లోకంలో తావద్ది పురుషస్య పరమాయుః నిరూపితం. అంతే కదా మానవుడికి శాస్త్రం నిరూపించి చెప్పింది ఈ పరమాయువు అంటే ఆయుష్ని. అంతే కదా మానవుడికి శాస్త్రం నిరూపించి చెప్పబడింది 100 సంవత్సరాలు. అందువలన తథాచ ప్రాప్తానువాదేన యత్. ఇక్కడ తథాచ అందువలన ఇలా తెలిసిన దానిని అనువాదము చేసుకుని చెబుతున్నాం. ఇలా తెలిసిన దాన్ని అనువాదము చేసుకుని చెబుతున్నాం. ఇక్కడ 100 ఏళ్ళు బ్రతకాలి బ్రతకవలను అనే అనువాదం చేసుకుని చెబుతున్నాం. ఇక్కడ అనువాదం అంటే ఏమిటి? అందరికీ తెలిసిన దాన్నే చెబుతుంది శాస్త్రం. చెప్పింది ఇక్కడ శాస్త్రం అందరికీ తెలిసిన దాన్ని. అసలు శాస్త్రం యొక్క నియమం ఏమిటి? తెలియని దానిని తెలియపరచడమే శాస్త్రం యొక్క నియమం. కానీ ఇక్కడ అందరికీ తెలిసిన దాన్నే చెప్పింది 100 సంవత్సరాలు అని. అది అనువాదం చేసింది. అనువాదం అంటే అది. ఇక్కడ 100 సంవత్సరాలు జీవించగోరాలి అని విధించడానికి శాస్త్రం ప్రవృత్తి కాలేదు. 100 సంవత్సరాలు ఎలాగైనా జీవించు. శతాయుష్మాన్ భవ, అలాగా 100 సంవత్సరాలు బ్రతకడానికి ఉండు అని అలా శాస్త్రము విధించడానికి రాలేదు. మరేంటంటే మానవుడి యొక్క ఆయుష్షు 100 సంవత్సరాలు సహజంగా 100 సంవత్సరాలు. ఆ కాలంలో అంతటిని కర్మలు చేస్తూనే గడపాలి అని తెలపడానికే శాస్త్రం యొక్క ఉద్దేశం. బ్రతికున్నంత వరకు అని అర్థం. నువ్వు బ్రతికున్నంత వరకు వైదిక కర్మలు చేస్తూనే ఉండాలి. 100 ఏళ్ళు ఇక్కడ బ్రతక కోరవలను అని అంటే ఇక్కడ అనువాదము. అనువాదము అంటే అందరికీ తెలిసిన దానినే మరలా శాస్త్రము తెలిపింది ఇక్కడ అని అర్థం. చెప్పి ఇలా తెలిసిన దాన్ని అనువాదం చేసుకుని యత్ జిజీవిషేత్ శతం వర్షాణి తత్కొర్వన్నేవా కర్మాణి ఇచ్చేతత్ విధీయతే. అందువలన అందరికీ తెలిసిన దాన్ని అనువాదము చేసుకొని 100 ఏండ్లు బ్రతకాలని కోరితే అలా కర్మలు చేస్తూనే బ్రతకగోరాలి. అంతేగాని కర్మలు వదిలిపెట్టి బ్రతక కోరకూడదు అని ఇక్కడ విధీయతే విధించబడింది. ఇది విధి. కర్మ ఎప్పుడు కూడా విధిస్తుంది. జ్ఞానము విధి కాదు. జ్ఞానము విధించదు. ఎందువల్ల జ్ఞానము విధించదు? కర్మ ఎందుకు విధిస్తుంది? అజ్ఞానికి కర్మలు ఎందు ప్రీతి ఉంటుంది కాబట్టి నాయనా వైదిక కర్మ వదిలిపెట్టకూడదు, నిషిద్ధ కర్మ చెయ్యకూడదు, విహిత కర్మ వదిలిపెట్టకూడదు, నిషిద్ధ కర్మ చెయ్యకూడదు అని విధి. జ్ఞానము అలా విధించదు. అది కర్మలకు సంబంధించింది కాదు. విధి నిషేధములు రెండిటినీ తొలగించి జ్ఞానిని పరబ్రహ్మ స్వరూపంగా చూపించేదే జ్ఞాననిష్ట. అజ్ఞాని తాను పరబ్రహ్మ అనే స్వరూపం యొక్క విషయం తెలియదు కాబట్టి అజ్ఞాని నేను జీవుడిని
పుట్టేవాడిని చచ్చేవాడిని ఇంకొక జన్మ పొందేవాడిని పుణ్యకర్మ చేస్తే స్వర్గం పాపం కర్మ చేస్తే పాపలోకం ఇలా పొందేవాడిని రాకపోకలతో కూడుకున్న పుణ్యపాపములతో కూడుకున్న దేహేంద్రియాదులతో సంబంధించిన జీవత్వ భ్రాంతి కలిగి ఉన్నవాడు కాబట్టి అజ్ఞాని వాడికి విధి నిషేధాదులు తెలుపుతుంది శాస్త్రం. ఇది చెయ్యి ఇది చెయ్యకూడదు అని అందులో ఇక్కడ విధించింది. 100 ఏళ్ళు బ్రతికున్నంత వరకు నువ్వు విహిత కర్మ వైదిక కర్మ లేకపోతే అగ్నిహోత్రాది కర్మలు చేస్తూనే ఉండాలి అని ఇక్కడ విధించింది. అంటే విహితమైన దాని ఎందే శృతికి తాత్పర్యము ఉన్నది. ఇక్కడ అనువాదము తనకి తానే ప్రాప్తమై ఉండడం చేత అందరికీ తెలిసిన విషయమే అయ్యడం చేత దానికి తాత్పర్యం లేదు. 100 సంవత్సరాలు బ్రతుకు అని చెప్పడానికి శృతి ఎందుకు? ప్రతి ఒక్కడు బ్రతకాలనే కోరుకుంటాడు, చచ్చిపోవాలని కోరుకోడు. అందులో పెద్ద దానికి అనువాదం అక్కర్లేదు, దాని తాత్పర్యం కాదు. ఇక్కడ శృతికి తాత్పర్యం ఏంటి? విహిత కర్మ మాత్రం చెయ్యు అని శృతికి తాత్పర్యం. అర్థమైంది కదా? భాష్యం ఏవం ఏవం ప్రకారేణ త్వయి జిజివిషతి నరే. అక్కడ ఏవం ఏవం అని 2 సార్లు ఉందా? ఉంది కదా. ఏవం ఏవం అంటే ఇట్లు ఈ విధంగా అని అర్థం. ఇట్లు ఈ విధంగా అని, ఇట్లు ఈ విధంగా ఈ ప్రకారంగా బ్రతకగోరుతున్న మానవుడు నరే అని. నరే నరమాత్రాభిమానిని ఇతః ఏతస్మాత్ అగ్నిహోత్రాదీని కర్మాణి కుర్వతో వర్తమానాత్ ప్రకారాత్ అన్యథా ప్రకారాంతరం నాస్తి. ఇట్లు ఈ విధంగా బ్రతకగోరుతున్న మానవుడైన వాడు, బ్రతకగోరుతున్న మానవుడైన వాడు, మానవుడంటే ఏమిటి? నరే అనేది ఎందులో వచ్చింది? కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛదిగం సమాహ ఏవం త్వయి నాణ్యతే తోస్తి నకర్మ నిప్యతే నరే అని చివరిలో వచ్చింది కదా. ఆ నరే అనే శబ్దానికి భాష్యకారులు ఏం చెప్పారు? నరమాత్రాభిమానిని అన్నాడు. ప్రతి వాక్యానికి భాష్యం ఉంటుంది. ఏవం అంటే ఏవం అని చూపించారు. ఈ రకంగా ప్రకారేణ ఈ విధంగా బ్రతకగోరుచున్న మానవుడైనా, మానవుడైనా అంటే నేను కేవలము మానవుడినే అని తెలివిగలవాడు, నేను కేవలము మానవుడి నరమాత్రాభిమానిని, నేను కేవలము మానవుడిని, మానవుడిలో పురుషుడిని లేకపోతే స్త్రీని ఇలా నేను మానవుడిని అని తెలివిగల నీకు, నీకు ఇంతకంటే ఇప్పుడు పైన చెప్పిన దానికంటే ఏం చెప్పారు? అగ్నిహోత్రాదీని కర్మాణి, అగ్నిహోత్రాది కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ ఉండడం కంటే అన్యంగా ఇంకొక మార్గం లేనే లేదు. అందువల్ల నువ్వు బ్రతికి ఉన్నంత వరకు నేను మానవుడిని, కేవలము మానవుడిని అని, మానవత్వ శరీరాన్ని పొంది నేను మానవుడిని అని నీకు భ్రాంతి ఉన్నది కాబట్టి నీకు ఇంతకంటే అంటే అగ్నిహోత్రాది కర్మలు చేయడం కంటే అన్యంగా ఇంకొక మార్గము లేదు, ఇంకొక మార్గము లేదు. నేను పశువుని అని అనుకుంటే కర్మే లేదు. పశువులు కర్మేంటి? మానవుడు అంటే అటు ఊర్ధ్వలోకాలకి వెళ్ళడానికి లేకపోతే ఈ బొందిలో ప్రాణం పోయిన తర్వాత ఆ ప్రాణము స్వర్గాది లోకాలు పొందడానికి లేదా మోక్షం పొందడానికి మానవుడికే అర్హత ఉంది, పశుపక్ష్యాదులకి లేవు. నరాభిమానంతో కూడుకుని మానవుణ్ణి, నేను పురుషుణ్ణి, నేను ఫలానా జాతివాడిని అని అభిమానంతో ఉన్నావు కాబట్టి నువ్వు అగ్నిహోత్రాది కర్మలు చెయ్యు అని ఇంకొక మార్గము లేదు. నా అన్యథ
ఇంకొక మార్గము లేదు అని చెప్పింది. ఏనా ప్రకారేణ అశుభం కర్మ నలిప్యతే కర్మణా నలిప్యతే కర్మణా నలిప్యస్సే ఇత్యర్థః. అంతేనా? ఇలా చదువుతుంటే అర్థమైపోతుందా వాక్యం? అంత సులువుగా ఉంటుంది చూడండి భాష్యవాక్యం. ఏనా అంటే ఏన ప్రకారేణ, ఏ ఈ ఏ విధ ఈ విధమైన ఈ ప్రకారంగా ఈ ప్రకారంగా ఏ ఈ ప్రకారంగా అశుభకర్మ నలిప్యతే కర్మణా నలిప్యతే ఇత్యతే. ఈ ప్రకారంగా ఈ విధంగా నీకు చెడ్డ కర్మ ఏదైతే ఉన్నదో అది అంటదో. అంటే ఏ విధంగా ఉంటే నీకు కర్మల యొక్క లేపము అంటకుండా ఉంటుందో, చెడ్డ కర్మ యొక్క లేపము నీకు అంటకుండా ఉంటుందో, అట్టి విధానము ఇంతకంట అన్యమైనది ఏదీ లేదు. వైదిక కర్మే నీకు చెడ్డ కర్మ అంటకుండా ఉంచుతుంది. అలా ఉండడం చేత అశుభకర్మ అంటదు, కర్మలేపము పొందడు అని అర్థం. అందువలన శాస్త్రవిహితమైన శాస్త్రము చెప్పిన కర్మలు ఏదైతే ఉన్నాదో అగ్నిహోత్రాది కర్మలు ఆచరిస్తూనే బ్రతకాలి. నాలుగు వేదాంతం మాటలు విని వైదిక కర్మకి డుమ్మా కొట్టకూడదు. ఆశలు రెమ్మలు కొమ్మలు మనసులో ఉన్నంత వరకు వైదిక కర్మ చేస్తూనే ఉండాలి. అది విహితము. ఆ కర్మను వదిలిపెడితే ఏమొస్తుందో తర్వాత మంత్రం చెప్తాడు. కర్మని వదిలిపెట్టకుండా ఉండకూడదు. ఇది ఒక సూపర్ సైన్స్. ఈరోజుకి కూడా ప్రపంచమంతా కూడా పరిశోధన చేస్తుంది. భూమి మీద ఉన్న పశుపక్ష్యాదులు మొదలుకొని మానవ జాతి వరకు సమస్తము ఈ ప్రాణులైనా ఇంకా ఎక్కడైనా ఏవైనా ప్రాణులున్నాయా అని ప్రపంచమంతా రీసెర్చ్ చేస్తే ఏదో వాళ్ళకి తోచింది వాళ్ళు చెబుతున్నారు. కానీ ఎవరికి అంతు పట్టడం లేదు. కానీ వేదం మాత్రం స్పష్టంగా చెప్పింది, ఈ లోకము ఎంత సత్యమో పరలోకము అంత సత్యము. ఒక్కసారి ఈ కళ్ళు పైకెత్తి చూస్తే కనిపించే నక్షత్రాలు అన్నీ కూడా నక్షత్రాలు, ప్రతి ఒక్క నక్షత్రము ఒక లోకము. అవన్నీ లోకాలు, లోకాంతరాలు. సూర్యుడి గుండా పైకి పోయే లోకం ఏదైతే ఉన్నదో అది అలౌకికము, అది కనిపించదు. అది ఒక్క ఉపాసకుడు ఉపాసన చేసి వైదిక కర్మ చేసి పరితపించి జీవుడు ప్రయాణం పొందినప్పుడు ఆ ప్రయాణం సూర్యుడి గుండా వెళితే ఆ లోకాన్ని పొందే ఆ అలౌకికమైన లోకం ఏదైతే ఉన్నదో అది ఒక్క వైదిక కర్మల చేత మాత్రమే దొరుకుతుంది. ఇంకా వేరే మార్గం లేదు. విశాఖపట్నం నుంచి ఋషికేశ్ రావాలి అంటే ఏ రకంగా ట్రైన్ పట్టుకునేలో, లేకపోతే ఫ్లైట్ పట్టుకోనో, లేకపోతే బస్సులు పట్టుకోనో, ఏ రకంగా రావాలో ఆ రూట్ మ్యాప్ ద్వారా వెళితేనే ఋషికేశ్ వస్తాం. ఏది పడితే అది ఎక్కితే ఇలా రాము. ఆ స్వర్గాది లోకాలు పొందాలంటే దాని రూటు మ్యాప్ చెప్పింది వేదము. అలాంటి వేదము ఇలాంటి విహిత కర్మలు చేసే బ్రతకాలి అని శాసించింది. విధి అంటే శాసన, ఇవి శాసించింది. శాస్త్రం అంటే శాసించేది అని అర్థం. శాస్తీతి శాస్త్రం, శాసించేదే శాస్త్రం. అత శాస్త్ర విహితాని కర్మాణి అగ్నిహోత్రాదీని కుర్వన్నేవ జిజీవిషేత్. అందువలన, అత అంటే అందువలనే కదా, అందువలన శాస్త్రవిహితాని శాస్త్రవిహితమైన అగ్నిహోత్రాది నిత్యకర్మలు ఏవైతే ఉన్నాయో, కర్మాణి అగ్నిహోత్రాదీని అగ్నిహోత్రాది నిత్యకర్మలు ఏవైతే ఉన్నాయో
అవి చేస్తూనే జీవించాలి. శాస్త్రోక్తమైన కర్మనే ఇక్కడ కర్మ అన్నారు. మామూలుగా లోకల్లో కర్మ శబ్దానికి క్రియా అని అర్థం. క్రియ అంటే పని అని అర్థం. ఇంగ్లీష్లో వర్క్, వర్క్ అంటే క్రియ, క్రియ అంటే కర్మ. శాస్త్రోక్తమైన కర్మనే ఇక్కడ కర్మ అని అన్నారు. కానీ క్రియ అంటే వర్క్, ఎప్పుడు వర్క్లో ఉండరా, వర్క్ పనిలో ఉండు, అది ఇక్కడ చెప్పలేదు. ఆ క్రియ అనే పదానికి పని అనే అర్థం ఉన్నా కూడా లౌకికమైన కర్మ చెప్పడానికి శాస్త్రము ఇక్కడ బయలుదేరలేదు. వైదిక కర్మను చెప్పడానికే ఇక్కడ వచ్చింది. ఏ ఈ మంత్రానికి సూత్ర భాషల్లో, బ్రహ్మసూత్ర భాష్యంలో ఉత్తరమీమాంస, బ్రహ్మసూత్ర భాష్యంలో ఇంకో రకమైన అర్థాన్ని చెప్పాడు. 3, 4, 14 దాంట్లో ఆడు చెప్పింది ఏంటంటే, కుర్వన్నేవేహ కర్మాణి ఇతి అత్ర అపరో విశేష ఆఖ్యాయతే యద్యః అత్ర ప్రకట సామర్థ్యాత్. కుర్వన్నేవ ఇహ కర్మ అనింది కదా మంత్రం. ఆ మంత్రం అన్నప్పుడు మరొక విశేషం ఇక్కడ చెప్పబడుతున్నది. ఆఖ్యాయతి ఇక్కడ ఉన్న ప్రకరణాన్ని బట్టి, ఇక్కడున్న ప్రకరణాన్ని బట్టి అంటే అక్కడున్న ఆ మంత్రాన్ని బట్టి ఆ లోపల అర్థం ఏమిటి అంటే, శంకరాచార్యులు వారు అక్కడ విషయం చూపించారు. విద్వానేన కుర్వన్ ఇతి సంబధ్యతే తథాపి విద్యాస్తుతిం కర్మానుజ్ఞానమేతత్ ద్రష్టవ్యం అని చెప్పాడు. అర్థమైందా? అంటే విద్వాంసుడే చేస్తూ అని అన్వయించినా కూడా, ఇది విద్యని స్తుతించడం కోసం చేసిన, ఇది కర్మ చేయడానికి అనుజ్ఞ, విద్యని స్తుతించడానికి వచ్చింది. విద్యని స్తుతించడానికి అక్కడ ఈ రకమైన కర్మ చేయడానికి అనుజ్ఞ అని ఇక్కడ గ్రహించాలి. ఇక్కడ విద్యని స్తుతించాడు, కర్మని చేయమని చెప్తున్నాడని గ్రహించాలని అర్థం. విద్యని స్తుతించాడు, కర్మని స్తుతించాడు. విద్య లేకుండా కర్మ ఎలా చేస్తాడు అన్నమాట. అందువల్ల నకర్మ లిప్యతే నరే ఇతి వక్ష్యతి అక్కడ చెప్పాడు. ఏంటి, ఎందుకంటే నకర్మ లిప్యతే నరే, కర్మలు లేకుండా, ఇక్కడ కర్మ లేకుండా ఉండకూడదని కదా, నకర్మ లిప్యతే నరే. ఏతత్ ఉక్తం భవతి, ఇలా చెప్పినట్లు అవుతుంది. అంతే కదా, నకర్మలిప్యతే నరే, కర్మలు చెయ్యకుండా ఉండకూడదు అంటే నకర్మలిప్యతే నరే, కర్మలేపము అంటదు అని కదా. అక్కడ నకర్మలిప్యతే నరే అంటే కర్మలేపము అంటదు అని చెప్పాడు కదా అక్కడ. అందువల్ల ఇది చెప్పినట్లు ఆ రకంగా అర్థం చేసుకుంటేనే అవుతుంది. కుర్వన్నేవేహ కర్మాణి, విద్యను స్తుతించాడు, కర్మని అక్కడ చేయమని విధించాడు. ఎందుకు నకర్మ నిప్యతే నరే, కర్మలేపము అంటదు అని, కర్మలేపము అంటది అంటే పాపపు కర్మ లేపము అంటదు అని ఇక్కడ చెప్పినట్లు అవుతుంది. అందువల్ల ఏవజ్జీవం 3, 4, 14 అనే చిన్న వాక్యం, ఏవజ్జీవం కర్మ కుర్వన్ యహ కర్మ కుర్వన్నపి విదుషి పురుషే న కర్మలేపయా భవతి విద్వా విద్యా సామర్థ్యాత్ ఇతి తదేవం విద్యా స్తూయతే. విద్వాంసుడైన వాడు ఎవడైతే ఉన్నాడో, యావజ్జీవము కర్మ చేస్తున్నా కూడా, విద్వాంసుడైన వాడు, చదువుకున్నవాడు, పండితుడు, వైదికుడు, కర్మ చేస్తున్నా కూడా, వైదికుడు అంటే వేదం చదువుకున్నవాడని అర్థం, శాఖతో వైదికుడు కాదు. ఇక్కడ విద్వాంసుడైన వాడు
యావజ్జీవము కర్మ చేస్తున్నా కూడా వాడికి విద్యాసామర్థ్యం ఉండడం వల్ల వాడికి కర్మ అంటదు. యావజ్జీవం కర్మ చేస్తున్నా కూడా వాడికి విద్యాసామర్థ్యం ఉంది కదా, అందువల్ల కర్మ అంటదు. ఆ విధంగా ఇక్కడ విద్యని స్తుతించబడింది అని భాష్యకారులు సూత్ర భాష్యం 3, 4, 14 దీనికి చిన్న వ్యాఖ్యానం చేశారు. ఈ పై సూత్ర భాష్యం యొక్క అర్థం ఏమిటి చివరికి అంటే, జ్ఞాని అయిన వాడు యావజ్జీవము కర్తవ్యము చేస్తున్న కర్మలేపము అక్కడ రాదని చెప్పింది. ఒకవేళ దురదృష్టవశాత్తు విద్యావంతుడంటే విద్వాంసుడు, విద్వాంసుడు అంటే ఇక్కడ జ్ఞానం కలవాడు, వైదికుడని మామూలు కర్మిష్టేన కాదు, ఇక్కడ జ్ఞానం కలవాడు, ఆత్మజ్ఞానం కలవాడు ఒకవేళ సన్యసించలేక ఏదో పిల్లలు పెళ్ళి కాకో, కుటుంబ సమస్య, భార్యను వదిలిపెడితే చూసేవాడు లేకో, ఏదో ఒక హడిల్ ఉన్నప్పుడు అలాంటి జ్ఞానం కలిగింది, కర్మలతో వాడికి సంబంధం లేదు, అలా జ్ఞానం కలిగిన వాడు యావజ్జీవం కర్తవ్యం చేస్తున్నప్పటికీ కర్మలు చేస్తున్నప్పటికీ వాడికి కర్మలేపము అంటదు అని చెప్పిందే కానీ, కర్మకి ఇక్కడ ఆత్మజ్ఞానం తప్పక అంగంగానే వచ్చింది అని చెప్పడానికి రాలేదు. వాడికి అవకాశం లేక పూర్తిగా కర్మలు వేపెట్టి కర్మ సన్యాసం చేయటం లేదు. ఏం చేశాడు, కర్మఫల సన్యాసం చేస్తున్నాడు, కర్మ చేస్తున్నాడు కానీ ఫలాన్ని సన్యసిస్తున్నాడు. సన్యాసి ఏం చేస్తాడు, కర్మనే సన్యసిస్తాడు. కర్మ సన్యాసి, సన్యాసి అంటే కర్మని వదిలిపెట్టి కర్మ సన్యాసి. గృహస్థుడు కర్మను వదిలిపెట్టే అదృష్టం లేదనుకోండి, అప్పుడు కర్మ ఫల సన్యాసం చేస్తాడు. అక్కడ ఫలాన్ని వదిలిపెడతాడు, ఇక్కడ కర్మను వదిలిపెడతాడు. ఆ కర్మఫల సన్యాసం చేసేవాళ్ళు ఎవరు, జనక మహారాజు, శ్రీకృష్ణ భగవానుడు, ఇలా ఎంతోమంది. శ్రీకృష్ణ భగవానుడు, జనక మహారాజు, అశ్వపతి, ఇవన్నీ వస్తే చాందోగ్య వాట్లు, అశ్వపతి, వీళ్ళందరూ జ్ఞానులకి జ్ఞానం యొక్క ఫలము అనుభవానికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలంటేనే యజ్ఞయాగాదులు అక్కర్లేదు, యజ్ఞయాగాదులు అక్కర్లేదు. జ్ఞానం వచ్చింది అంటే వాడే పరమాత్మ, సకల చరాచర సృష్టికి తన ఆత్మయే ఆధారం, తన ఆత్మయే సకల చరాచరానికి ఆధారము, లయానికి తానే ఆధారం. తన ఆత్మ తెలియనప్పుడు, సృష్టిలో ఒక జీవుడు అనుకున్నప్పుడు, ఆ సృష్టిలో ఉన్న లోకాంతరాలు తిరగాలని అనుకున్నప్పుడు, ఆ తిరగడానికి సంబంధించిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలే వైదిక కర్మలు. అది తెలుసుకోకుండా ఇష్టవచ్చియా తిరిగినవాడు ఇష్ట వచ్చిన లోకాలకి పోతూ పాపలోకాలు, పురుగు, పుట్ర, చీమ, దోమ, నానా నరక యాత్రలు అనుభవిస్తూ పుడుతూ సస్తూ చూస్తూ పుడుతూ ఈ రకమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు. దానిని ఆపడానికి వేదకాండ అంటే కర్మకాండ విహిత కర్మల్ని, అగ్నిహోత్రాది కర్మల్ని బోధించింది అనేది అర్థం. ఇప్పుడు మొదటి 2 మంత్రాలు, ఈశావాస్యమిదగం సర్వం మొదటి మంత్రం, కుర్వన్నేవేహ కర్మ అనేది 2వ మంత్రం, ఈ 2 మంత్రాల యొక్క అర్థ విషయాన్ని ఇప్పుడు విచారిస్తుంది. ఇది తెలుసుకోవాలి. కథం, ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు పూర్వపక్షి, పూర్వపక్షి ప్రశ్న వేస్తున్నాడు గురుగారు. పూర్వపక్షి అంటే ప్రశ్నించేవాడు, వాడు ప్రశ్న వేస్తున్నాడు ఏంటంటే, కథం పునః ఇదం అవగమ్యతే పూర్వేణ మంత్రేణ సన్యాసినో జ్ఞాననిష్టావక్త.
ఏమండి సిద్ధాంతి గారు, మొదటి మంత్రంలో సన్యాసికి జ్ఞాననిష్ట జ్ఞాననిష్ట చెప్పారు కదా, పూర్వేణ మంత్రేణ సన్యాసినో జ్ఞాననిష్ట ఉక్త. మొదటి మంత్రంలో సన్యాసికి జ్ఞాననిష్ట చెప్పారు కదా, ఇక రెండవ మంత్రంలో ద్వితీయేన తద్ అసక్తస్య కర్మనిష్ట ఇతి. మరి రెండవ మంత్రంలో దానిని ఆ జ్ఞాననిష్టని అందుకునే సామర్థ్యం లేనివాడికి కర్మనిష్ట ఉపదేశించారు కదా అని కదా మీరు చెప్పింది. అది ఎలా మీరు నిర్ణయిస్తారు? మంత్రాల్లో అయితే ఇలా లేదుగా, ఈశావాస్యమిదిగం సర్వం ఎత్కించజగత్యామని అక్కడ మంత్రం చూపించింది, ఇక్కడ కుర్వన్నే కర్మలు చేయమని చెప్పింది, అది పరమాత్మ లక్షణం చెప్పింది, ఇక్కడ కర్మ యొక్క లక్షణం చెప్పింది. మీరేం చెప్తున్నారు? అది జ్ఞాననిష్ట, ఆ జ్ఞాననిష్ట యందు ఎవరికైతే అర్హత లేదో వాడి కర్మనిష్ట యందు ఉండాలి అని మీరులాగా దాన్ని లింక్ కలుపుతారు. అది పరమాత్మ లక్షణం, ఇది కర్మ లక్షణం, రెండింటికి లింక్ కలిపి దాని యందు నిష్ట లేనివాడు ఇది చెయ్యాలి అని మీరు ఎలా చెప్తారు? బాగుందా? ఎలా దీనికి ద్వితీయేన తద్ అసక్తస్య కర్మనిష్ట ఇది, రెండవ మంత్రంలో దాన్ని అందుకునే సామర్థ్యం లేనివాడికి, ఆత్మజ్ఞానం అందుకునే సామర్థ్యం లేనివాడికి, జ్ఞాననిష్ట కుదరని వాడికి కర్మనిష్ట ఉపదేశించాడని ఎలా నిశ్చయిస్తారు? మంత్రంలో ఆ రకమైన భావం రాలేదు కదా, మీరు భాష్యంలో ఎందుకు అలా చూపిస్తారు అని అదేందా, మీరు భాష్యంలో ఎందుకు అలా చూపిస్తారు? ఇక్కడ జ్ఞాననిష్ట అంటే ఆ జ్ఞాని యొక్క స్వరూపం ఏమిటి అంటే, జ్ఞాననిష్టలో జ్ఞాని యొక్క స్వరూపం ఏమిటి అంటే, జ్ఞాననిష్ట అంటే అక్కడ ఆయన స్వరూపం, జ్ఞాని యొక్క స్వరూపం. ఆచరణ ఎలా ఉంటుంది? ఆయనది సర్వకర్మ సన్యాసం. అర్థమైందా? ఆచరణ చెప్పుకున్నాం కదా, సర్వకర్మ సన్యాసం. సర్వకర్మ అంటే నిత్య నైమిత్తిక సర్వకర్మలు. ఏ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని 18వ అధ్యాయంలో వస్తుంది, భగవంతుడు చెప్తాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య, అక్కడ భాష్యకారులు ఏం చెప్తారు? నిత్య నైమిత్తిక సర్వం నామ నిత్య నైమిత్తిక అని, అంటే సంధ్యావందనాదులు మొదలుకొని అగ్నిహోత్రాది వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో సర్వము, అది సర్వకర్మ సన్యాసం. అలా ఆచరణ సర్వకర్మ సన్యాసం. తర్వాత శ్రవణాదులు, శ్రవణము మననము నిధిధ్యాసనం, ఇదే చదువులో ఉంటూ ఉండాలి, వింటూ ఉండాలి. మార్గం ఏంటానికి? మార్గం లేదు. ఉత్తరాయణ మార్గం, దక్షిణాయన మార్గం, ఈ మార్గాలు లేవు జ్ఞానికి, ఈ మార్గాలు లేవు. ఇతని ప్రాణాలు ఎక్కడికి పోతాయి? అవి ఉత్క్రమించవు, ఉత్క్రమించవు. ఫలమేమిటి? సద్యోముక్తి. సద్య అంటే ఇప్పుడే ఇక్కడే ముక్తి. ఇది జ్ఞాననిష్ట యొక్క స్వరూపం. కర్మనిష్ట యొక్క స్వరూపం ఏమిటి? ఆయన కర్మనిష్ఠుడు ఫలాల యందు ఆసక్తి కలిగి ఉంటాడు, అంతే కదా, ఫలాల యందు ఆసక్తి కలిగి ఉంటాడు. వాడి ఆచరణ ఏమిటి? నిత్య నైమిత్తికాది కర్మలు. నిత్య నైమిత్తికం అంటే తెలుసు కదా, నిత్యకర్మ నైమిత్తిక కర్మ, నిమిత్తాన్ని పెట్టుకుని వచ్చేది నైమిత్తికం. నిత్యకర్మ అంటే మనం అనుకుంటాం సంధ్యావందనాది కర్మలు, నైమిత్తికం అంటే తద్దినాలు, ఎందుకంటే మనకు తెలియదు ఇదే పెద్ద కర్మ, నాలో కుల అభిమానం పెరిగిపోయి నానా గందరగోళం అయిపోతాం. నిత్యకర్మ అంటే ఆధానం చేసిన అగ్నిహోత్రాది కర్మ. నైమిత్తికం అంటే ఇష్టి ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో, అమావాస్య, పౌర్ణమి, దశపూర్ణమాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నైమిత్తికాలు, ఇష్టులు ఇలాంటివి.
ఇలాంటి నిత్య నైమిత్తిక కర్మలు చెయ్యడం, వాడు కర్మల యందు ఫలాసక్తి ఉన్నవాడు. మార్గం ఏంటి వాడికి? ధూమాది మార్గం. ధూమాది అంటే అక్షరాది మార్గము, ధూమాది మార్గము, ఉత్తరాయణ మార్గము, దక్షిణాయన మార్గము అని అర్థం. ధూమం అంటే పొగ, ధూమాది మార్గం చంద్రలోకము లేదా సూర్యలోకము. ఇలా ఫలం ఏంటి వాడికి? స్వర్గం. ఇది కర్మనిష్ఠుడిది, అది జ్ఞాననిష్ఠుడిది. వాడికి మార్గం లేదు జ్ఞాననిష్ఠుడికి, వాడికి ఫలం లేదు, వాడు ప్రాణాలు ఉత్క్రమించవు, వాడికి ప్రయాణం లేదు. వీడికి ప్రయాణం ఉంది, ప్రాణాలు ఉత్క్రమిస్తాయి. ఇవన్నీ దీని గురించి చాలా విశేషంగా ఇందులో విచారణ ఉంటుంది. శంకరాచార్యుల వారు భాష్యాన్ని రచించే సమయంలో, ఇది చాలా జాగ్రత్తగా వినండి, భాష్యకారులు శంకరాచార్యుల వారు ఈ భాష్యాన్ని వారు రచించే సమయంలో, ఆ కాలంలో వేదాన్నే ప్రమాణంగా నమ్మేవాళ్ళు ఉండేవారు. వేదమే ప్రమాణం, శాస్త్రమే ప్రమాణం, వేదమే ప్రమాణం. ఈ వైదికులు ఎవరైతే ఉన్నారో, వేదాన్నే ప్రమాణంగా నమ్మిన వైదికులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సన్యాసం అనేది వేద సమ్మతం కాదు, సన్యాసం అనేది కుదరనే కుదరదు అని వాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే, అక్కడ పూర్వపక్ష ప్రశ్న అలా ఉంది, అది అందని వాడు ఇది చెయ్యాలి, ఈ కర్మనిష్ట చెయ్యాలని మీరు ఎలా చెప్తారు? మంత్రాల్లో ఆ భావం లేదు కదా, ఏ మంత్రానికి ఆ మంత్రం అంతే ఉంది కదా సబ్జెక్టు, రెండిటికి అలా ఎందుకు కలిపి అలా చెప్తారు అని కదా. వాడు మనసులో ఉద్దేశం ఏంటంటే ఇది అన్నమాట, వేదాన్ని నమ్ముకున్నవాడు సన్యాసాన్ని ఒప్పుకోడు. ఒకవేళ ఉత్థాయ భిక్షాచర్యం చరంతి అని బృహదారణ్యకంలో 3:5:1, 4:4:22 రెండు చోట్ల వస్తుంది. ఉత్థాయ లేచి, అంతే కదా, ఉత్థాయ లేచి భిక్షాచర్యం చరంతి, భిక్షాటన చేయండి సన్యసించు అని బృహదారణ్యకంలో చెప్పింది. ఇప్పుడు శృతి విషయంలో ఏషణల నుండి లోకేషణ విత్తేషణ పుత్రేషణ చెప్పాం కదా, అంటే కామనలు కోరికలు వాటి నుండి పైకి లేచి భిక్షాజీవనం చెయ్యి చేసేవారు అని బృహదారణికల్లో అది కదా భిక్షాచర్యంచని. ఇవి శృతులు చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారంటే, ఇవి చెప్తున్నారు, ఇవి చెప్పాయి లోకేషణ విత్తేషణ పుత్రేషణ, ఈ మూడింటిని ఈషణత్రయాన్ని వదిలిపెట్టి, ఆ కోరికలు వదిలిపెట్టి పైకి లేచి భిక్షాజీవనం చెయ్యని చేసేదరు చేసేవాళ్ళు అని బృహదారణికం చెప్పింది, వేదం చెప్పింది. వేదం చెప్పినా, ఇలా శృతిని చెప్పినా కూడా అవి దుర్బల శృతులు, దుర్బల శృతులు అంటే వాటిలో బలం లేని శృతులు అవి. అలా బలం లేని శృతులు అగడం చేత యజ్ఞాదులకి అధికారం లేని వాళ్ళు. ఎందుకు దుర్బల శృతులు అంటే బలం లే ఎందుకన్నామంటే, అవి ఎవరికి ఉపయోగపడతాయంటే యజ్ఞాదులకి అధికారం లేని వాళ్ళు ఉంటారు కదా, యజ్ఞానికి అధికారం లేని వాళ్ళు ఎవరు? అంగహీనులు, షండులు, విధురులు అంటే భార్య చనిపోయిన వాళ్ళు, విధురులు మొదలుగు ఉన్నవాళ్ళకి ఈ సన్యాసం చెప్పింది. వీళ్ళు వైదిక కర్మలకి, యజ్ఞయాగాది కర్మలకి వాళ్ళకి అధికారం లేదు. అధికారం లేనప్పుడు వాడు ఏం చేస్తాడు? కాషాయం కట్టి మూల కూర్చో. అధికారం ఉంటే కర్మలు చేస్తాడు. అంగవైకల్యం ఉన్నవాడికి అధికారం లేదు, షండుడికి అధికారం లేదు, విధుడికి అధికారం లేదు. వీళ్ళు పాతిపెట్టిలేము తోసిలేం కదా, వాళ్ళకి సన్యాసం చెప్పారు. అంతేగాని వేద సమ్మతము కాదు సన్యాసము. బ్రతికి ఉన్నంత వరకు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూనే ఉండాలి. కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేత్ శతకం సమాహ అని ఇప్పుడు చెప్పింది కదా ఈ మంత్రంలో. కర్మలు చేస్తూనే 100 సంవత్సరాలు బ్రతకాలని కోరాలి అని చెప్పింది, విధి చెప్పింది, విధి బ్రతకాలని కోరాలి అని విధి చెప్పింది, శాసించింది,
శృతి. అలా శృతి ఉండడం చేత కర్మల్ని వదిలిపెట్టకూడదు, కర్మల్ని వదిలిపెట్టే ఛాన్సే లేదు. బ్రహ్మాజ్ఞం వేదనిందాచ కౌటసాక్ష్యం సహృద్వదః గరీతాన్నాద్యయో అంటే అన్నం, అంటే గరీత్యాదంటే తినకూడనది. జగ్ధి సురాపాన సమాని షట్, యారు సురాపానంతో సమానం అని మనువు కూడా చెప్పాడు. మనుస్మృతి 11:56 అర్థమైందండి. ఋషికేశులో ఉంటాను, కాశీలో ఉంటాను, ఎక్కడ ఉంటాను అంటే ఇవి పాటించుకున్నా ఎక్కడ ఉన్నా వాడు పాపాత్ముడే. ప్రదేశం పుణ్యమైన ప్రదేశం అవ్వచ్చు, కానీ నీ ఉపాధి, నీ భావం, నీ ఆలోచన పాపభూయిష్టమైనప్పుడు పుణ్యమైన ప్రదేశం నీకు ఎలా సహకరిస్తుంది? నీ భావం పుణ్యమైనది ఉంటే పుణ్యమైన ప్రదేశానికి వెళ్తే అది యాడ్ అయ్యి నీకు అది గొప్పదవుతుంది. క్షేత్రమేమో పుణ్యం, ఈ క్షేత్రమేమో పాపం. పుణ్యభావం రావాలి, పుణ్య ప్రదేశంలో ఉండాలి. ఇక్కడ బ్రహ్మాజ్ఞం వేదనిందాచ, వేదాధ్యయనం విడిచిపెట్టడం ఒకటి, రెండు వేదనిందాచ వేదాన్ని నిందించడం, తర్వాత కౌట సాక్ష్యం అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పడం. ఇవి చాలా ఇంపార్టెంట్. మనువు చెప్పాడంటే వినిసి ఊరుకునే కాదు, ఇది వేదమంత్రం కంటే ఎక్కువగా తీసుకోవాలి. మనువు చెప్పాడంటే చాలా సీరియస్, ఇందులో విషయం అంతా ఉంటుంది. ఎన్లైట్మెంట్, దీన్ని చెప్పాడని ఎన్లైట్మెంట్ చేస్తా ఒక్కొక్క దాని గురించి. ఇక్కడ వేదాధ్యయనం వదిలిపెట్టడం. వేదాధ్యయనం వదిలిపెడితే దురదృష్టవశాత్తు చేయలేకపోతే పరమాచార్య చెప్పారు, రోజుకి ఉదయం సాయంత్రం సహస్ర గాయత్రి చేస్తే ఆ పాపం ఏ రోజుకి ఆ రోజు పోతుందన్నాడు. వేదాధ్యయనం విడిచిపెట్టడం, కనీసం వేదాన్ని అయినా ఉపదేశం తీసుకోవాలి కనీసం. వేదాన్ని నిందించడం, అబద్ధపు సాక్ష్యం చెప్పడం, మూడు. ఇక సుహృద్వదః, స్నేహితుడిని చంపడం, స్నేహితుడిని చంపడం. గరీతాన్నద్యయో జగ్ధి అంటే శాస్త్రం నిషేధించిన తినకూడనిది అన్నం తినడం. అన్నం అంటే ఏదైనా శాస్త్రం నిషేధించిన తినకూడని తినడం, ఇవన్నీ కూడా. యారు కూడా సురాపాన సమాన షటు, ఈ ఆరు సురాపానంతో సమానమై ఉన్నవి. సురాపానం ఏమిటి? మహాపాతకాల్లో ఒకటి. మహాపాతకానికి నిష్కృతి లేదు, అనుభవించడమే. ఉపపాతకాలు మహాపాతకాలు, మహాపాతకాల్లో సురాపానం ఒకటి. ఉపపాతకాలు ఎక్కడెక్కడ క్షేత్రాల్లో ఉన్నా లేకపోతే దానికి వైదిక కర్మంలో ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా ఉపపాతకాలు పోతాయి, మహాపాతకాలు పోవు ఎక్కడున్నా. అలాంటి ఈ ఆరు సురాపానంతో సమానం అని మనుస్మృతిలో ఉంది అని మనువు ఈ రకంగా చెప్పడం చేత వేదము, యజ్ఞోపవీతము, కర్మ మొదలగు వాటిని వదిలే సన్యాసము శాస్త్ర విరుద్ధం. ఇలా చెప్పాడు కదా, ఇలా చెప్పడం చేత వేదాన్ని వదిలిపెట్టడం చేయకూడదన్నాడు కదా, యజ్ఞోపవీతం తీసేయాలి కదా, కర్మ వీటన్నిటినీ వదిలేయడం కదా, ఇలాంటి సన్యాసం శాస్త్ర విరుద్ధం. మనువు కూడా చెప్పాడు. ఇంకా మూడోది, పుట్టినప్పుడే మనిషి మూడు విధాలైన రుణాలతో పుడతాడు. మూడు విధాలైన, వాడు చెబుతున్నాడు అన్నీను, పూర్వపక్షి వాడి భావాలు నేను మీకు చెప్తున్నాను ఎందుకు ఆ మాట అన్నాడని. దానికి దీనికి లింక్ పెట్టి అది చేత కాకపోతే ఇది అలా ఎందుకు అంటారు?
అసలు అది ఇది కలిపి ఉండాలని అన్నారు, కానీ అది చేత కాకపోతే ఇది, అది చేతనైతే ఇది వదిలే అన్నం తప్పు కదా. ఈ కర్మలు కర్మలు వదిలిపెట్టడం ఎలా కుదురుతుంది? బరువు ఒప్పుకోలేదు, వేదం ఒప్పుకోలేదు. అది ఇది కలిపి చేయనను బాగుంటుంది. జ్ఞానము ఉండాలి, కర్మ ఉండాలి, జ్ఞానము కర్మ రెండూ ఉండాలి అని చెప్పు. యజ్ఞోపేతం తెంపిసి, మొలతాడు తెంపిసి, పిలక తీసి, ఏదో కాషాయం కట్టుకుని ఏమిట ఆ రూపం? ఆ భిక్షాటిని, ఆ భిక్షాటిని ఎవడు చెప్పాడు? పెళ్ళం పోయిన వాడికి, షండుడికి, అంగవైకల్యం ఉన్నవాడు, వాడికి బ్రతకలేడు కాబట్టి ఇంక వాడు అలా బ్రతకాలి కాషాయం కట్టి. వీళ్ళకెందుకు వీళ్ళు చేయకూడదు? వాడికి శాస్త్రము, వేదము మూడు రుణాలు కూడా చెప్పింది. ఒకటి పితృరుణము, రెండు దేవరుణము, మూడు ఋషి రుణము. మూడు రుణాలు కూడా తీర్చుకోవాలని చెప్పింది. మూడు రుణాలు తీర్చుకోవాలని చెప్పింది. పుత్రుని పొంది పుత్రుణం తీసుకోవాలంది. ఏ పితృరుణం పోవాలంటే పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి, సహజీవనం కాదు, వివాహం చేసుకుని పిల్లని కనాలి. యజ్ఞయాగాదుల చేత దేవరుణం తీసుకోవాలి, తీర్చుకోవాలి. యజ్ఞయాగాదుల చేత స్వాహాకారాలతో దేవతలు దేవరుణం తీర్చుకోవాలి. వేదాధ్యయనం చేత ఋషిణం తీర్చుకోవాలి. వేదాధ్యయనం చేత ఋషిణం తీర్చుకోవాలి. అందువల్ల కర్మత్యాగము చెయ్యకూడదు. ఏమిటండి సిద్ధాంతి? మీరు ఇన్ని రకాల కొటేషన్ ఉంటే మీరు ఎలా కర్మను వదిలిపెట్టి ఉంటారు? అది చేత కానివాడు ఇది అంత నీకు తక్కువగా అనిపిస్తుందా? కర్మ ఇలా చెప్తుంది కదా, ఆత్మజ్ఞానం చేత మోక్షమని శృతి చెప్పింది. అది కదా మీరు అన్నది, జ్ఞానికి సన్యాసము సహజము. జ్ఞానం కావాలి అనేవాళ్ళు సన్యాసాన్ని స్వీకరించాలని చెప్పినట్లయితే సన్యాసాన్ని స్వీకరించిన మాత్రం చేతనే మోక్షం కలుగుతుందని అయిపోతుంది కదా. అప్పుడు మీరు అన్నదే నేను ఒక మాట అడుగుతున్నాను గురువుగారు, సిద్ధాంతి గారు, ఏంటంటే ఆత్మజ్ఞానం చేతనే మోక్షము అని శృతి చెప్పింది కదా. ఒకటి ఆత్మజ్ఞానం చేతనే శృతి చెప్పింది, మేము ఒప్పుకున్నదానికి ఆత్మజ్ఞానం చేతనే మోక్షము, ఆ శృతి వాక్యాన్ని మేము ఒప్పుకున్నాం. జ్ఞానికి సన్యాసము సహజము, అంతేగాని తీసుకునేది కాదు. ఆత్మజ్ఞానం కలిగితే సన్యాసం వదిలిపెట్టడం అనేది సహజం, త్యాగం చే అంతే కదా, ఫలాన్ని వదిలిపెడతాడు, వాడికి ఆశలు ఉండవు ఇంకా జ్ఞానం కలిగిన వాడికి, అది సహజం. జ్ఞానం కావాలని కోరిక ఉన్నవాళ్ళు సన్యాసం స్వీకరించాలని మీరు చెప్పారనుకోండి, అది మేము ఒప్పుకోం. జ్ఞానం కావాలని కోరుకునేవాడు సన్యాసం స్వీకరించాలని చెప్పినట్లయితే సన్యాసం స్వీకరించిన మాత్రానే వాడికి మోక్షం కలిగిపోవాలి, ఇంకా జ్ఞానం ఎందుకు? సన్యాసం స్వీకరించిన మాత్రమే ఋషికేశ హరిద్వార్లు, అదే కదా. జ్ఞానం అనేది ఉండదు, జ్ఞానంతో పనే లేదు. శివరాత్రి నడుస్తారు, సన్యాసం తీసుకుంటారు, సన్యాసం తీసుకున్నంత మాత్రాన్నే మోక్షం వచ్చేస్తే ఇంకా జ్ఞానంతో పని ఉంది. శృతి చెప్పింది కదా జ్ఞానంతో మోక్షమని. ఇప్పుడు జ్ఞానంతో పని ఉంది, సన్యాసంతో మోక్షం వస్తుంది. అలా చూసినా సన్యాసం అవసరం లేదు, అది తప్పు అయిపోతుంది. శృతి జ్ఞానంతో సన్యాసం, జ్ఞానంతో మోక్షం అని చెప్పింది, సన్యాసంతో మోక్షం చెప్పలేదు. మరి మన సన్యాసానికి మీరు ఎందుకు విలువిస్తారు వదిలిపెట్టమని? సన్యసిస్తే మనువు ఒప్పుకోలేదు, సన్యసిస్తే మూడు రుణాలు మనం వెంటాడతాయి, ఇవన్నీ ఎవరు తీరుస్తారు? అర్థమైందా? ఈ రకంగా జ్ఞానం అనేది ఆ రకంగా చెప్పినవి అర్థమవుతుంది. అందులో యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి అని శాస్త్రం విధించింది. యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి, ప్రాణము ఉన్నంత వరకు గురుగారు, యావజ్జీవం అగ్నిహోత్రం జుహోతి. యావజ్జీవం అంటే ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు అగ్నిహోత్రాన్ని పెట్టుకొని హోమం చేస్తూనే ఉండాలి.
అగ్నిహోత్రం ఆరిపోకూడదు. తను బయటికి వెళ్ళాల్సి వస్తే భార్యతోటి, పుత్రుడితోటి, శిష్యుడితోటి దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. కానీ అగ్నిహోత్రం దాని కమిట్మెంట్స్ చూసి ఇప్పుడు అటకెక్కించి ఆహితాగ్ని కూడా ఆయువారాలకు తిరుగుతున్నారు. అగ్నిహోత్రం యొక్క పద్ధతి వేరు, ఇప్పుడు మనం చూస్తుంది వేరు. ఇదంతా దారి మళ్ళిన సమాజం. అదొక ఉపాసన. అగ్నిహోత్రం దగ్గరే అలా ఉండడం అనేది అగ్నిహోత్రుడు, అదొక ఉపాసన. అగ్నిహోత్రుడు అంటే లోకల్లో సన్యాసి కనిపిస్తే వాసుదేవాని ఎలాగైతే నమస్కరిస్తామో అగ్నిహోత్రుడు వాసుదేవే. సృష్టిలో ఇద్దరే గొప్పవాళ్ళు, సన్యాసి, అగ్నిహోత్రి. అగ్నిహోత్రి మించిన గొప్ప మహానుభావుడు ఇంకొకడు లేడు. వేదం చెప్పుకున్నవాడు వాడు ఋషి రుణం తీర్చుకున్నాడు అంతవరే. వాడికి వాడు గొప్పవాడు కాదు. వేదం చెప్పుకున్న తర్వాత అగ్నిహోత్రాది కర్మలు చేసిన వాడే మహానుభావుడు. వాడే ఈ భూమికి సస్యశ్యామలంగా ఉండాలంటే వాడు చేసిన కర్మలే. అందువల్ల అగ్నిహోత్రి చాలా గొప్పవాడు. అందులో యావజ్జీవం దర్శపూర్ణ మాసాభ్యాం యజేత. యావజ్జీవం దర్శపూర్ణ మాసాభ్యాం యజేత అని ఉంది. అంటే జీవించి ఉన్నంత వరకు పితృకార్యాలైన దర్శ, అంతే కదా. దర్శ అంటే పితృకార్యాలు. అమావాస్య నాడు చేసే కర్మలు, అమావాస్య నాడు చేసే కర్మలు. పూర్ణమాసం అంటే పౌర్ణమి నాడు చేసే కర్మలు. దశ పూర్ణమాసం కదా. ఇక్కడ పూర్ణమాసం అంటే దేవతల కొరకు చేసే పూర్ణిమ దినం నాడు చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి. అమావాస్య నాడు చేసే పితృదేవతల గురించి చేసే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి. ఇవి దశ పూర్ణమాసం మాసాభ్యాం రెండు. యావజ్జీవం చేస్తూనే ఉండాలి అని చెప్పింది. యావజ్జీవం బ్రతికున్నంత వరకు. ఇక్కడ కూడా కుర్వన్నే వేహ జిజీవిషేచ్ఛ దిగం సమాహ, బ్రతికున్నంత వరకు అక్కడ కూడా చెప్పింది. రుణాలు తీర్చుకోకుండా ఉండకూడదని చెప్పింది ఒకటి శృతి. మనువేమో ఇలా వదిలిపెట్టకూడదని చెప్పింది. ఈ రకంగా తమ్ యజ్ఞపాత్రే దహంతి, ఇంకోటి చెప్తున్నాడు. ఇంకో సూత్రం బాగున్నాయా? ఇంకో వేదమంత ఇంకొక స్మృతిలో ఏం చెప్పాడంటే తమ్ యజ్ఞపాత్రై దహంతి. అంటే అతన్ని యజ్ఞపాత్రలతో జతతో అని కాల్చాలి. అగ్నిహోత్రుడు చచ్చిపోయాడు అనుకోండి, అగ్నిహోత్రుడు చచ్చిపోతే మళ్ళా కాల్చడం కాదు. ఆయన అంతవరకు చేసిన యజ్ఞాలు క్రతువులు ఏవైతే ఉన్నాయో, యజ్ఞాలు క్రతువులు చేసిన ఆ పాత్రలతోటి అన్ని దహింపచేయాలి ఆయన శరీరాన్ని. భస్మాంగతరం శరీరం కృతస్మర కృతగం స్మర కృతస్మర కృతగం స్మర రాబోతుంది. అందులో భస్మమైపోవాలి ఆ యజ్ఞంలో, ఆ పాత్రలతో భస్మమైపోవాలి. అప్పుడు సూక్ష్మరూపకంగా వాడు వెళుతున్నప్పుడు ఆ పాత్రలతో వాడు వెళతాడు. ఆ పాత్రలతో వెళ్ళినప్పుడు యజ్ఞపురుషుడు, అగ్నిదేవతలు ఆయన్ని తీసుకెళ్తాయి. ఆ యజ్ఞపాత్రలతోటే వెళ్తాడు. అందులో యజ్ఞపాత్రలతో అన్నీ దహింపచేయాలి. అంటే చచ్చే వరకు యజ్ఞపాత్రలతో కూడుకుని ఉండాలి కదా జీవుడు. యజ్ఞపాత్రలు వదిలిపెట్టేసి, యజ్ఞం వదిలిపెట్టేసి ఇదేం సన్యాసం అండి? అర్థం లేదు. ఇలాంటి వచనాల ప్రకారము ఆయుష్య అంతా కూడా కర్మచేతనే వ్యాప్తమై ఉన్నది. కర్మ చెయ్యకుండా ఎక్కడా చెప్పలేదు. కర్మచేతనే వ్యాప్తమై ఉన్నది. ఇలా ఉండగా సన్యాసానికి అవకాశము ఎక్కడుంది ఏ సిద్ధాంతి గారు అనేది వాడి భావం. అందుచేత తేభ్యో ఉత్థాయ భిక్షాచర్యం చరంతి అని వాక్యాలు ఆత్మజ్ఞానాన్ని స్తుతించడానికి వచ్చాయి. అంతేగాని ఇవన్నీ వదిలిపెట్టి సన్యాసం తీసేసుకోని కన్ఫర్మ్ చేయటం లేదు. తేభ్యో ఉత్థాయ భిక్షాచర్యం చరంతంటే ఆత్మజ్ఞానాన్ని స్తుతించడానికి, స్తుతించడానికి. అలాంటి పొగడ్తలకి కానీ
కర్మాధికారం లేని ఇలాంటి పొగడ్తలకే వచ్చాయి, కానీ అవి కర్మాధికారం లేని పొగడ్తలకైనా అవి తీసుకో. ఈ ఉత్థాయ భిక్షాచర్యంచరంతి లాంటివి, లేదా కర్మాధికారం లేని వికలాంగులు ఎవరైతే ఉంటారో, షండులు ఎవరైతే ఉంటారో, అలాగే భార్య పోయిన విధులు ఎవరైతే ఉంటారో, అలాంటి అధికారులకైనా తీసుకో. ఆ సన్యాసం అనే పదం మొత్తం మీద సన్యాస ఆశ్రమం స్వీకరించడం అనేది వేద విరుద్ధమే అయ్యుంది అనేది కర్మిష్ఠుల యొక్క యుక్తి. పైవాదానికి ఈ ఉపనిషత్తు భాష్యము అవతరణిక ఏదైతే ఉందో దాని యందు జ్ఞానము చేత బోధపడే, జ్ఞానం చేత ఏదని చెప్పావు, శుద్ధత్వం, అపాప విద్ధత్వం మొదలైన ఆత్మస్వరూపము కర్మకి విరుద్ధంగా ఉందని తెలిపారు. కర్మకి విరుద్ధంగా ఉందని చెప్పారు. అవతరణికలో చెప్పాడు కదా, ఏది శుద్ధత్వం అపాప విద్ధత్వం అని అవతరణికలో ఇంట్రడక్షన్లో భాష్యగారు చెప్పారు కదా. అందువల్ల ఇది ఆత్మస్వరూపం గురించి ఏదైతే చెప్పారో అది కర్మకి విరుద్ధంగా ఉంది అని చెప్పారు. సూత్ర భాష్యంలో కూడా బాగుందా, సూత్ర భాష్యంలో కూడా 4:1-22 త్రిషు అపి కాలేషు అకర్తృ అభోక్తృస్వరూపం బ్రహ్మాహమస్మి నేత పూర్వమపి కర్త భోక్తో వా అహమాసం నేదానీం నాపి భవిష్యత్ కాలేతి బ్రహ్మవిత్ అగచ్చతి ఏవమేవ చ మోక్ష ఉపద్యతే. 3 కాలాలయందు ఆత్మజ్ఞానం, 3 కాలంటే ఆత్మజ్ఞానం కలగక ముందు కాలం, ఆత్మజ్ఞానం కలిగినప్పుడు కాలం, ఆ తరువాత అంటే జ్ఞానం కలిగిన తరువాత, జ్ఞానం కలుగుతున్న సమకాలంలో, జ్ఞానం కలగకముందు 3 కాలాలయందు నేనెప్పుడూ అకర్తని అభోక్తని అయి ఉన్న బ్రహ్మమై ఉన్నాను, బ్రహ్మాహమస్మి నా ఇత. ఇంతకుముందు మొదట నేను కర్తని భోక్తని కాను, ఇంతకుముందు నేను కర్తని భోక్తని కాదు, ఇప్పుడు కాను, ముందు కాను అని బ్రహ్మవేత్త నిశ్చయించి ఉంటాడు. ఇదే మోక్షం యొక్క అనుభవము. మోక్షం యొక్క అనుభవం అంటే మోక్షం అనుభవం ఎలా కుదురుతుంది, ముందు నేను కర్త భోక్తని కాదు, ఇప్పుడు కాదు, తర్వాత కాదు, ఎప్పుడూ నేను అకర్తృవుని అభోక్తృవుని అని భాష్యకారులు అక్కడ చూపించారు. ఈ రకంగా భాష్యంలో సిద్ధాంతి ఈ రకంగా చెప్తున్నాడు, వాడు ఇన్ని రకాల ప్రశ్నలు వేశాడు. ఎలా కుదురుతుందయ్యా, అనుకుంటే అయిపోతుందా, కర్మ వదిలిపెడితే అవుతుందా, కర్మ వదిలిపెట్టద్దని ఎన్ని శృతులు మనకి బోధించాయి, ఇదంతా శృతులన్నీ కూడా తాత్పర్యం ఏమైపోతుంది, ఇది కరెక్ట్ కాదు అని పూర్వపక్షి వాదన సిద్ధాంతి చెప్పింది. అది ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావై. ఓం శాంతి శాంతి శాంతి.